హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ఆలోచనలు. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా చలివిడి పానకం అలాగే వడపప్పు పాయసం చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా పాయసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. సో మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు బాగా మరిగించుకోవాలన్నమాట. పాలు ఎంత మరిగితే అంత బాగుంటుంది, పాయసం అనేది విరిగిపోకుండా ఉంటాయన్నమాట బెల్లం వేసిన తర్వాత. ఇప్పుడు ఒక చిన్న కప్ సైజ్ అంత బియ్యం అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకొని బాగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది పాయసం అనేది, అలాగే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మొత్తం స్మూత్ పేస్ట్లా కాకుండా కొంచెం నూక టైప్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మీరు ఒక్కసారైనా ట్రై చేయాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సగ్గు బియ్యం శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. సో పాలు బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో మనం డైరెక్ట్ బియ్యం అవి వేయడం వల్ల చాలా టైం పడుతుందండి ఉడకడానికి. సో ఇలా చేయడం వల్ల త్వరగా అయిపోతుంది కూడా. సో పాలల్లో వేసి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు బెల్లం అలాగే 2 ఇలాచీ వేసుకొని బాగా కలుపుతూ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. సో పాలు బాగా మరగడం వల్ల పాలు అనేవి మనకి బెల్లం వేసిన తర్వాత విరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో బాగా కలుపుకొని, సో కొంచెం ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాయసం రెడీ మనకి. సో ఇప్పుడు చలివిడి ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా 1 కప్పు వరకు నేను బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు బెల్లం వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. సో నేనైతే దంచుకున్నానండి బెల్లాన్ని. సో తురుముకునే వాళ్ళైతే డైరెక్ట్ తురిమి వేసేసుకోవచ్చు. నేను దంచుకోవడం వల్ల కొంచెం అక్కడక్కడ బెల్లం ఉండాలని ఉండిపోయినాయి. సో అవి ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. సో గట్టిగా అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ తీసుకొని ఇలా కలుపుకోవాలి. సో బెల్లం అంతా కరిగే వరకు వరిపిండిలో కలుపుకొని ఒక ఉండలాగా చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకుండా కలుపుకుంటూ ఇలా చూసారా, ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కొబ్బరి ముక్కలు. సో ఇది వేయడం వల్ల చలివిడి అనేది టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఒక ఉండలాగా ప్రిపేర్ చేసేసుకుంటే చలివిడి కూడా మనకి రెడీ. చూసారా, ఇలా ఇప్పుడు వడపప్పు ప్రిపేర్ చేసుకున్నాం. నేను 1 అవర్ ముందే పెసరపప్పు బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నానండి. సో ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క అందులో పెట్టుకుంటే వడపప్పు రెడీ. వడపప్పు చాలామంది ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కూడా ప్రిపేర్ చేసుకుంటారండి. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడైతే మనం పానకం ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాస్లోకి వాటర్ తీసుకొని అందులోకి సరిపడా వాటర్కి తగ్గట్టు బెల్లం, సో బెల్లం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మిరియాలు అలాగే 2 ఇలాచీ వేసుకొని పొడి చేసుకుందాం. పొడి చేసుకోవాలి. సో మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా దంచుకున్న పౌడర్ని మనం ఈ వాటర్లో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు ఇందులో, సో మొత్తం ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది త్వరగానే. ఇప్పుడు ఇందులోకి 5-6 తులసి ఆకులు వేసుకోవాలి. సో
ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. సో నిమ్మరసం లైట్గా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి రామాలయంలో పోస్తూ ఉంటారు కదా పానకం, సేమ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతేనండి పానకం కూడా రెడీ. సో చూసారా, సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే నాలుగు నైవేద్యాలు మీరు చేయండి, చేసేలా వచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.